మన ఒంట్లో బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో, నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80 అన్నట్టు, మన కంట్లో కూడా ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అనేది వస్తుంది. అది యూజువల్లీ 21 mm మెర్క్యూరీ కంటే తక్కువ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం, అంటే చాలా రోజులు అది 21 mm మెర్క్యూరీ కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం గ్లాకోమా. గ్లాకోమా అనేది 2 types, ప్రైమరీ సెకండరీ. ఫస్ట్ సెకండరీ విషయానికి వస్తే అది వేరే కారణాల చేత, అంటే కంట్లో దెబ్బ తగిలినా లేదా కంట్లో శుక్లం బాగా ముదిరిపోయి ఆపరేషన్ చేసుకోకపోయినా, అంటే క్యాటరాక్ట్ సర్జరీ చేసుకోకపోయినా, అదర్వైజ్ కంట్లో హై గ్లాస్ పవర్ అంటే హై మయోపియా -6 -7 ఉన్న వాళ్ళకి, ఆర్ అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ గ్లాకోమా వచ్చే అవకాశం సెకండరీ గ్లాకోమాలో ఉంటుంది. అదే ప్రైమరీ గ్లాకోమా చూసుకుంటే ఈ ఏం కారణాలు అనేవి ఉండవు. అందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఓపెన్ యాంగిల్ గ్లాకోమా, క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా. ఓపెన్ యాంగిల్ గ్లాకోమాలో మన కంట్లో నీరు వెళ్ళే దారి బాగుంటుంది, అయినా సరే ప్రెషర్ మన కంట్లో అవి పోర్స్ అనేవి కూరుకుపోవటం వల్ల కంట్లో ప్రెషర్ పెరుగుతుంది. అదే క్లోజ్ యాంగిల్ గ్లాకోమాలో కంట్లో నీరు వెళ్ళే దారి చాలా సన్నంగా ఉంటుంది, ఈ నీరు వెళ్ళే దారి బయటకు వెళ్ళకపోవటం వల్ల కంట్లోపల ఒత్తిడి పెరుగుతుంది, దాన్ని మనం క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా అంటాం. ఈ రెండు కాకుండా చైల్డ్హుడ్ గ్లాకోమా కూడా ఉంటుంది. సో పిల్లల్లో కంట్లో ఒత్తిడి పెరిగితే దాన్ని మనం చైల్డ్హుడ్ గ్లాకోమా అంటే, ఐ అనేది ఒక క్లోజ్డ్ క్యావిటీ, అన్ని వైపులా మూసుకొని ఉంటుంది. ఇందులో నార్మల్ 21 mm మెర్క్యూరీ కంటే ప్రెషర్ ఎక్కువ ఉంటే, అది చాలా కాలం ఉంటే, వెనకాల నరం ఏదైతే ఉందో దాని మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతుందో కంట్లో నరం డ్యామేజ్ అయ్యే అవకాశం మెల్లమెల్లగా ఉంటుంది. అది కూడా వెంటనే అవ్వదు, అంటే మనం ఇప్పుడు ఒక 1 week ఇప్పుడు చూసాం, మిమ్మల్ని టెస్ట్ చేసాం, బాగానే ఉంది. మన నరం ఎలా ఉంటుందంటే, రూపాయి బిల్ అంత కాయిన్ మనం ఉంచుకుంటే అందులో ఇప్పుడు నేను చూసినప్పుడు మీ నరం అంతా బాగుంటే, ఒక 1-2 years తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని చూసినప్పుడు మేబీ 50-60% డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. అందుకని రెగ్యులర్ ఐ చెకప్స్ కూడా అవసరం, స్పెషల్లీ 40 years దాటిన వాళ్ళు. ఎందుకంటే ఈ ఒత్తిడి ఎక్కువ నాలు ఉంటే కంట్లో నరం ఎఫెక్ట్ అయ్యి అది మళ్ళీ విషన్ మళ్ళీ పోయిన నరాన్ని మనం తీసుకురాలేము, అలాగే పోయిన చూపు మనం తీసుకురాలేము. అందువలన గ్లాకోమా డయాగ్నోసిస్ అనేది చాలా క్రూషియల్ పాయింట్. ఎక్కువగా తలనొప్పి రావటం, కన్ను నొప్పి రావటం, అలాగే గ్లాస్ పవర్ ఊరికే చేంజ్ అవుతూ ఉండటం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా చూసుకుంటే అందులో ప్రెషర్ సడన్ గా పెరుగుతుంది. సడన్ గా పెరగటం వల్ల కన్ను సడన్ గా ఎరుపు బారటం, కన్ను అంతా వాపు అవుతుంది, ఒక సైడ్ అంతా పెయిన్, విపరీతమైన హెడేక్, వాంతులు, వికారం కూడా వస్తాయి. సో క్లోజ్ యాంగిల్ గ్లాకోమా అనేది చాలా అక్యూట్ గా ఉంటుంది, సడన్ గా ప్రెజెంట్ అవుతుంది. ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అంటే మెల్లిమెల్లిగా ప్రెజెంట్ అవుతుంది. బట్ రెండింటి వల్ల కూడా కన్ను నరం డ్యామేజ్ అవుతుంది అండ్ చూపు పోయే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. గ్లాకోమా ఎక్కువ మన 40 years దాటిన వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఆల్రెడీ ఫ్యామిలీలో గ్లాకోమా ఉన్నవాళ్ళు, అంటే మన షుగర్ బీపీ మన ఇంట్లో ఎవరికైనా ఉంటే మనకి ఎలాగ తరతరాలతో వస్తుందో అలాగే గ్లాకోమా కూడా తరతరాలతో వస్తుంది. సో ఫ్యామిలీలో గ్లాకోమా ఉన్న వాళ్ళకి, బీపీ షుగర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, హై గ్లాస్ పవర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా గ్లాకోమా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం బోల్డ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. స్పెషల్గా మీ ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంటి ప్రెషర్ చెక్ చేస్తారు. ఇది కాకుండా నల్లగుడ్డ థిక్నెస్ కూడా చెక్ చేస్తారు. ఈ నల్లగుడ్డ థిక్నెస్ కి ఈ మాత్రం ప్రెషర్ సరిపోతుందా లేదా అనేది టాలీ చేసుకుంటారు. ఇది కాకుండా గోనియోస్కోపీ అనే టెస్ట్ ఉంటుంది, దానివల్ల ఈ కంట్లో నీరెళ్ళే దారి ఓపెన్ ఉందా క్లోజ్డ్ యాంగిల్ ఉందా తెలుసుకోవచ్చు. బట్ అన్నిటికంటే ముఖ్యమైన టెస్ట్ అనేది విజువల్ ఫీల్స్. ఈ విజువల్ ఫీల్స్ అనేది ఒక మెషిన్ ద్వారా చేస్తాము, అది every 3-6 months మీ డాక్టర్ చెప్పే దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఈ 4 tests చూసుకొని కొలాబరేట్ చేసుకొని అప్పుడు మనం గ్లాకోమా డయాగ్నోస్ ఇస్తాం. గ్లాకోమా మనకి మెడికేషన్ తో క్యూర్ అయిపోతుంది, క్యూర్ అని చెప్పలేం కానీ అట్లీస్ట్ ఒత్తిడి మనం చాలా మటుకు స్టెబిలైజ్ చేసే అవకాశం ఉంటుంది. స్పెషల్గా గ్లాకోమా మెడికేషన్ అనేది ముందుగా మీ ఐ డాక్టర్ గ్లాకోమా డయాగ్నోస్ చేసిన తర్వాత ఫస్ట్ యాంటీ గ్లాకోమా డ్రాప్స్ స్టార్ట్ చేస్తారు. ఒక ఐ డ్రాప్ ఇచ్చి ఒక 2 weeks తో ఒక 1 month తర్వాత మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ ప్రెషర్ చెక్ చేసుకుంటారు. దాంతో తగ్గుతుంది అంటే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ప్రెషర్ కంటే తగ్గుతుంది అనుకుంటే అదే డ్రాప్ కంటిన్యూ చేస్తారు. లేదు దాంతో తగ్గట్లేదు అంటే
ఇంకొక ఐ డ్రాప్ లేదా ఇంకొక ఐ డ్రాప్ 2 to 3 ఐ డ్రాప్స్ యాడ్ చేస్తాం. సో మెయిన్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే వన్స్ గ్లాకోమా డయాగ్నోస్ చేసిన తర్వాత చాలా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అండ్ ఫాలోఅప్ అవసరం. పేషెంట్ షుడ్ నాట్ బి నెగ్లిజెంట్. ఎప్పుడు డాక్టర్ రమ్మని చెప్తే అప్పుడు వెళ్ళాలి, ఆ టైంకి ప్రెషర్ చెక్ చేయించుకోవాలి, టెస్ట్ అన్ని కంపల్సరీగా చేయించుకోవాలి. అండ్ ఈ గ్లాకోమా డ్రాప్స్ అనేది ఒక్కసారి వేస్తే సరిపోతుంది. ఒక్కసారి గ్లాకోమా డయాగ్నోస్ అయిన తర్వాత జీవితాంతం మీ గ్లాకోమా డ్రాప్స్ వేస్తూనే ఉండాలి. అన్లెస్ మీ డాక్టర్ ఆపండి అని చెప్పే దాకా గ్లాకోమా డ్రాప్స్ కంపల్సరీ జీవితాంతం వేసుకుంటూ ఉన్నారు. చాలా మంది ఇక్కడే నెగ్లిజెంట్ గా ఉంటారు. చాలా మంది ఒకసారి ఇచ్చారు కదా వేసేసుకున్నాను, కోర్స్ అయిపోయిందని ఆపేస్తారు, బట్ అది చాలా తప్పు. ఎప్పుడైతే అది ఆపేస్తారో మళ్ళీ ప్రెషర్ వెనకాల క్రేజ్ అయిపోతుంది, నరం డామేజ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో చాలా ఇది ఇంపార్టెంట్, మెయిన్ లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ఇంపార్టెంట్. ఇవన్నీ 2-3 మందులు ఇచ్చాక కూడా గ్లాకోమా తగ్గట్లేదు, ప్రెషర్ తగ్గట్లేదు అనుకున్నప్పుడు మీ గ్లాకోమా డాక్టర్ ఆర్ ఐ డాక్టర్ మీకు సర్జరీ ప్రిస్క్రైబ్ చేయవచ్చు. సర్జరీ వల్ల చాలా మట్టుకు తగ్గుతుంది. బట్ ఈ రెండిటి వల్ల కూడా ఏంటంటే పోయిన నరాన్ని మనం తీసుకురాలేదు. సో ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో అది తీసుకురాలి, ఉన్నదాన్ని మనం స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం అవుతుంది. ఆర్ ఒకవేళ పెరిగినా కూడా స్లోగా ప్రోగ్రెషన్ డిలే చేయడానికి మన ప్రయత్నం తప్పితే పోయిన దాన్ని మనం ఎప్పుడు తీసుకురాలి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్, ఇప్పుడు రూపాయి బిల్లులో 70% డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఆ టైంకి మనం ట్రీట్మెంట్ ఇస్తే అట్లీస్ట్ మెల్లిమెల్లిగా అది డిలే అవుతుంది. అంటే ఒక 2 ఇయర్స్లో 90% డ్యామేజ్ అయ్యేది మేబీ ఒక 5 ఇయర్స్కి మనం డిలే చేయొచ్చు. బట్ ప్రోగ్రెషన్ అయితే మందులు ఇచ్చినా సర్జరీ ఇచ్చినా డెఫినెట్లీ స్లోగా ఉంటుంది. అదే మనం మందులు సర్జరీ రెండు ఇవ్వకుండా పేషెంట్ కూడా మందులు సరిగ్గా వేసుకోకపోతే ఈ 70% డ్యామేజ్ అనేది 100% అవ్వడానికి ఎంతో కాలం. ప్రివెన్షన్ అంటూ ఏం చేయలేమండి. ఒకసారి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే 40 దాటిన వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లాకోమా ఉన్న వాళ్ళకి, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. మనం చేయగలిగేది ఏంటంటే మన గ్లాస్ మనకు కొంచెం మసకు బారిపోతే వెళ్ళి గ్లాస్ వెళ్ళి ప్రిస్క్రిప్షన్ చేసేసుకోకుండా కంటిలో నరం చెక్ చేయడానికి డ్రాప్స్ వేయాలంటే డ్రాప్స్ వేయించుకోవాలి, కంటి ప్రెషర్ చెక్ చేయించుకోవాలి. అండ్ స్పెషల్గా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లాకోమా ఉన్న వాళ్ళు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎవ్రీ 6 మంత్స్ మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కన్ను మసకు బారకపోయినా కంపల్సరీగా మీ ఐ డాక్టర్ని చెకప్ చేసుకొని ఎవ్రీ 6 మంత్స్ రెగ్యులర్గా మీ ప్రెషర్ తనిఖీ చేయించుకోండి. దాని మటుకు మనం టైంగా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా మటుకు విజన్ అట్లీస్ట్ స్టెబిలైజ్ అవుతుంది, ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది.